హైకమాండ్ పిలుపుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళనను చేపట్టారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో పోలీసుల తనిఖీలను నిరసిస్తూ హన్మకొండ జిల్లాలో రాస్తా రోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్ పై నిన్న జాడిగిని జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హన్మకొండ చౌరస్తాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఏదైతే నిన్న ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోయి సునీల్ కనుగోలు ఆఫీస్ పై జరిగినటువంటి దాడిని మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగం, హన్మకొండ, వరంగల్ జిల్లా చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ ప్రాంతంలో బస్సులు ఎటు కూడా ఎటువైపు వాహనాలు ఎటువైపు వెళ్లకుండా కూడా ఇక్కడ రాస్తా రోకో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు హన్మకొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయి నాగేంద్ర రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న సునీల్ కనుగోలు ఆఫీస్ పై జరిగినటువంటి దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నాం. మరి స్వేచ్ఛ లేకుండా ఈ విధంగా దాడులు చేయటం, మరి ఇదే టీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎంగేజ్ చేసుకొని పెట్టేటువంటి రూములలో వారు పెట్టినటువంటి పోస్టని మనం చూస్తూనే ఉన్నాం. మరి వారి మీద ఎవరు దాడి చేయాలి? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని ఈ నిరంకుశ పోకడని మేము ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఖండించాలని చెప్తున్నాను. మరి పత్రిక మరియు స్వేచ్ఛ వీటి మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా మేము భావిస్తున్నాం. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పోస్టులు పెడితే, మీమ్స్ పెడితే కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ. నిన్న ఏదైతే అసలు ఎటువంటి నోటీసు లేకుండా వచ్చి నిన్న దాడి చేసిందని, అంటే ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? శ్రీవాడపురం దొంగల కంటే అధ్వానం తయారైంది ఇక్కడ. అతి భయంకరంగా వచ్చి ఏది ఎట్లా అంటే, ఏది కూడా మేము పోలీస్ తోటి అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాం అని రిక్రూట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేది ఈ యొక్క ప్రజాస్వామ్య దాడి చేయడానికి అని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన దాడులు చేస్తున్నటువంటి ఒక అభిప్రాయాన్ని వారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈ ఎప్పుడైతే ఇటు అంటే సోషల్ మీడియాలో కూడా పోస్టు చేయడానికి కూడా పోస్టులు పెట్టితే ఈ విధంగా వ్యవహరించడానికి కూడా పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామప్రసాద్తో శ్రవణ్ బిక్ టీవీ వరంగల్. తీసుకున్న వాళ్ళతో మనం బాగా విక్రమ్ బాబా.